హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటో వ్లాగ్. నా ఛానల్లో గల లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. సుజుకి యాక్సెస్ 125 BS6 అయితే రిలీజ్ అవడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకి టోటల్గా 5 వేరియంట్స్ ఉన్నాయి. సో ఈ 5 వేరియంట్స్లో మనకి ప్రైస్ కానివ్వండి, సో ఎక్స్షోరూమ్ ప్రైస్ కానివ్వండి, అలాగే మనకి ఆన్ రోడ్ ప్రైజెస్ కానివ్వండి. సో ఈ 5 వేరియంట్స్ అనేవి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి డ్రమ్ క్యాస్ట్ వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 64,800 వరకు ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసి మనకి 79,000 వరకు పడుతుంది. అలాగే మనకు స్టాండర్డ్ కనుక చూసుకున్నట్లయితే స్టాండర్డ్ మోడల్ వచ్చేసి మనకి 66,800 వరకు పడుతుంది. అలాగే దాని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 81,000 వరకు పడుతుంది. ఇకపోతే డిస్క్ సిబిఎస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 67,800 వరకు మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 82,000 వరకు మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఫోర్త్ వేరియంట్ డ్రమ్ క్యాస్ట్ స్పెషల్ ఎడిషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 68,500 వరకు మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 83,000 వరకు మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఇకపోతే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వేరియంట్ ఫిఫ్త్ వేరియంట్ డిస్క్ సిబిఎస్ స్పెషల్ ఎడిషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 69,500 వరకు పడుతుంది ఎక్స్షోరూమ్ ప్రైస్. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 84,500 వరకు పడుతుంది. సో ఈ ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు నేను చెప్పిన 5 వేరియంట్స్లో ఆన్ రోడ్ ప్రైస్, సో అది మనకి 1,000-2,000 వరకు మనకి వేరియేషన్ అయితే మీ ఏరియాలో ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇది మీరు ఖచ్చితంగా గమనించండి. ఇకపోతే మనం ఇంజిన్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి BS6 ఇంజిన్తో వస్తుంది. సో 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. ఇకపోతే మనం సీసీ కనుక చూసుకున్నట్లయితే 124 CC ఉంటుంది. పవర్ వచ్చేసి మనకి 8.7 PS ఉంటుంది. ఎట్ వచ్చేసి 6,750 RPMs అయితే వస్తుంది. టార్క్ వచ్చేసి మనకి 10 Nm ఉంటుంది. ఎట్ వచ్చేసి 5,500 RPMతో వస్తుంది. బోర్ వచ్చేసి 52.5 mm ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 57.4 mmగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది BS6 కాబట్టి మనకి BS6లో పెద్ద అప్డేట్ వచ్చేసి మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ బ్రాండింగ్ స్టిక్కర్ అయితే మనం చూడవచ్చు. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో క్లచ్ ఏదైతే ఉంటుందో, సో క్లచ్ దగ్గర మనకి బ్రాండింగ్ అయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ అని ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సెమీ డిజిటల్, అలాగే మనకి అనలాగ్. సో ఈ రెండు కన్సోల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో చూడొచ్చు మనకి స్టైలిష్గానే ఉంటుంది. అలాగే మనకి ఒక రీసెట్ బటన్ కూడా బ్లాక్ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇకపోతే మనం కింద చూసుకున్నట్లయితే కింద మనకి ఒక USB పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే దాని పక్కనే వచ్చేసి మనకి, సో ఇది మనకి USB పోర్ట్ అవుతుంది. సో బ్లాక్ కలర్లో ఉంది కదా, అది మనకి USB పోర్ట్ ఉంది. ఇది ఇగ్నిషన్ అనమాట. సో ఇగ్నిషన్ మనకి ఒక సింగిల్ స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది, 1 push సెంటర్ లాక్ అనేసి. అయిపోతే మనం ఇది చూసుకున్నట్లయితే క్యారీ హుక్ అనమాట. ఇది మనకి అప్ టు 3 kgs వరకు వెయిట్ అయితే క్యారీ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మన మొబైల్ కానీ, మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక వాటర్ బాటిల్ అయినా సరే మనం పెట్టుకోవచ్చు. అలాగే సీట్ కింద కూడా మనకి ఒక క్యారీ హుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే సీట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రెట్రో లుక్తో ఉంటుంది, అంటే మనకి ఓల్డ్ లుక్తో ఉంటుంది. అలాగే మనకి లార్జ్ సీట్ అనమాట. సో సీట్ సైజ్ కూడా మనకి పెరిగింది. అలాగే యాక్సెస్ 125 అని మీరు పక్కన బ్రాండింగ్ చూడవచ్చు. బ్రాండింగ్ పక్కనే మనకు ఒక స్టిక్కర్ అయితే వస్తుంది. సో ఇది మనకి స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్ అని చెప్పొచ్చు. సో స్పెషల్ ఎడిషన్కి మనకి ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగింది. సో BS6లో ఇది కూడా మనకి కనిపిస్తుంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ కనిపిస్తుంది. సో చూడడానికి మనకి వెస్పాలో ఎలా అయితే ఉంటుందో, సో అలాంటి లుక్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇగ్నిషన్ అనమాట. సో ఇగ్నిషన్కి మనకి 1 push సెంట్రల్ లాక్ సిస్టమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఇది మనకి సింపుల్గా అయితే ఇచ్చారు. ఇకపోతే మనం బ్రేకింగ్ కనుక చూసుకున్నట్లయితే కంబైన్డ్ బ్రేక్స్ అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్తో వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్తో వస్తుంది. అలాగే మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్స్ కూడా రెండు అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, డ్రమ్ బ్రేక్స్ వేరియంట్ ఉన్నాయి. అలాగే మనకి స్పెషల్ ఎడిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ సైడ్ కానివ్వండి, రెండు కూడా మనకి LED లైటింగ్స్తోనే వస్తాయి. సో మఫ్లర్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇది మనకి ఎగ్జాస్ట్ మఫ్లరు చూడవచ్చు. మనకి స్టీల్ ప్లేటింగ్ కోటింగ్ అయితే ఉంది కదా, సో అది మనకి చూడడానికి చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. ఇకపోతే మనం సీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్గా అయితే ఇది చాలా లావుగా ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సన్నగా ఉండే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో సీటింగ్ పొజిషన్ అయితే చాలా బాగుంది. అలాగే నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను.
చేసినప్పటికీ నేను ఆ వీడియో అయితే నాకు మిస్ అయింది, కానీ నాకు నేను అక్కడక్కడే టెస్ట్ డ్రైవ్ చేశాను. బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంది, మనకి కంఫర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కానీ ప్రైస్ మనకి కొంచెం హెవీ అయితే అయినట్టు అనిపిస్తుంది. సో ఇది మనకి మేజర్గా పోటీ అంటే మనకి యాక్టివా 6G కానివ్వండి, టీవీఎస్ జూపిటర్తో అయితే మనకి మెయిన్ పోటీ అని చెప్పుకోవచ్చు. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మైలేజ్ వచ్చేసి మనకి కంపెనీ అయితే హైవేలో 57 అని చెప్పింది, అలాగే మనకి సిటీలో వచ్చేసి 52 KMPL వరకు వస్తుంది అనేసి కంపెనీ అయితే చెప్పడం జరిగింది. సో మనం ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 45+ వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే మనకి 50 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే సస్పెన్షన్ వచ్చేసి మనకి ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి స్వింగ్ ఆర్మ్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాటరీ టైప్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్ ఫ్రీ, ఇది మనకి 12 వోల్ట్స్ 3 ఆంపియర్స్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. టైర్ సైజెస్ వచ్చేసి మనకి ఫ్రంట్లో 90x90 వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 90x100 వస్తుంది. ఈ రెండు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్, అలాగే మనకి రేడియల్ టైర్స్. ఇకపోతే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే 5 లీటర్స్ వరకు మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 160 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి మనకి ఫ్రంట్ పాకెట్ ఇచ్చారు, అలాగే మనకి 1 push సెంట్రల్ లాక్ సిస్టమ్ ఇచ్చారు, అలాగే మనకి సీటింగ్ కంఫర్టబిలిటీ బాగుంది, అలాగే మనకి సీటింగ్ అనేది కొంచెం పెంచడం జరిగింది, అలాగే మనకి మఫ్లర్ ఏదైతే ఉందో ఎగ్జాస్ట్ మఫ్లర్ అది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, అలాగే మనకి సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది, అలాగే మనకి యాక్సెస్ స్పెషల్ ఎడిషన్ లోగో అయితే మనకి ఇచ్చారు, అలాగే USB ఛార్జింగ్ సాకెట్ ఏదైతే ఉందో అది మనకి ఒక ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు, అలాగే మనకి మల్టీ ఫంక్షనల్ డిజిటల్ మీటర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అలాగే సీటింగ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాని కింద మనకి సీటింగ్ స్టోరేజ్ ఉంటుంది కదా, సీటి కింద మనకి సీటింగ్ స్టోరేజ్ ఉంటుంది కదా స్కూటీకి, సో దాంట్లో వచ్చేసి మనం ఈజీగా మన హెల్మెట్ని అయితే పెట్టుకోవచ్చు. సో అంత స్టోరేజ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇకపోతే మనకి డ్యూయల్ లగేజ్ హుక్ అనమాట, సో ఇది మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అంటే మనకి ఫ్రంట్లో ఒకటి వస్తుంది, అలాగే మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ అంటే మనకి ఫ్రంట్ సైడ్ నుంచి ఆపోజిట్లోనే మనకి సీట్ కిందనే, సో మనం కూర్చునే దగ్గర మనకు ఒక హుక్ అయితే ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో ఫ్రంట్ వచ్చేసి మనకి 3 kgs వరకు ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంత అనేది మెన్షన్ అయితే చేయలేదు. ఇకపోతే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అని చెప్పుకోవచ్చు, అలాగే మనకి రెట్రో లుకింగ్ సీట్ అయితే వస్తుంది. సో ఇది మనకి ఓవరాల్గా అనమాట. ఇకపోతే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కలర్స్ గురించి. కలర్స్ వచ్చేసి మనకి స్పెషల్ ఎడిషన్ అలో డిస్క్ విత్ అలో డ్రమ్ వేరియంట్లో మనకి 4 కలర్స్ వస్తాయి. ఈ 4 కలర్స్ వచ్చేసి మనకి మ్యాట్ రెడ్ అలాగే మనకి గ్రీనిష్ బ్లూ, మ్యాట్ బ్లాక్, పెరల్ వైట్. సో ఈ 4 కలర్స్ అనమాట. ఇకపోతే మనకి స్టాండర్డ్ అలో డ్రమ్ డిస్క్ విత్ స్టీల్ డ్రమ్లో వచ్చేసి మనకి 5 కలర్స్ వస్తాయి. సో దీంట్లో వచ్చేసి మనకి డీప్ బ్లూ ఒకటి, అలాగే మనకి ప్లాటినం సిల్వర్ ఒకటి, అలాగే మనకి పెరల్ వైట్ ఒకటి, స్పార్కిల్ బ్లాక్ ఒకటి, మ్యాట్ గ్రే ఒకటి. సో టోటల్గా ఈ 9 కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈజీగా మనం ఒక కలర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రైస్ మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే మాత్రం ఇది మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. యాక్టివా 6G కానివ్వండి, టీవీఎస్ జూపిటర్ కానీ మంచి పోటీ ఇస్తుంది, అలాగే మనకి ప్రైస్ వైజ్గా చూస్తే మనకి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇది సుజుకి యాక్సెస్ 125 BA6 గురించి. సో కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యువర్ నెక్స్ట్ వీడియో, బై బై. అలాగే చాలామంది ఇన్స్టాగ్రామ్ గురించి మర్చిపోయారు. సో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో అక్కడి నుంచి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ దొరుకుతాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అక్కడి నుంచే మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ను అయితే ఫాలో అవ్వండి.